వ్యక్తిత్వం ద్వారా ప్రజల కోసం పోరాడే ద్వారా నాయకత్వం తయారైద్దని గుర్తుపెట్టుకోండి. అందుకనే జ్ఞానాన్ని ఇస్తుంది పార్టీ, వ్యక్తిత్వాన్ని ఇస్తుంది, మీరు ప్రజల కోసం పోరాడేటువంటి మార్గాన్ని ఇస్తుంది. ఈ మూడింటి వైపు ఎవరైతే కార్యకర్తలు కష్టపడి యుద్ధం చేస్తారో మీరే రాజకీయ నాయకులుగా తయారై ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని అభిమానాన్ని పొంది నాయకులుగా మారుతారు, ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. అందుకని ధర్మ సమాజ్ పార్టీలోకి అందరం వచ్చి రోజుకి 4 గంటల సమయం 4 కోట్ల రూపాయలతో సమానం నాకు, రండి పార్టీలోకి వచ్చి 4 గంటలు పనిచేయండి. బజార్లో కూర్చొని ఆ రాజకీయ నాయకుడి గురించి ఈ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడడం తీసి బంద్ చేయండి, మొత్తం బంద్ చేసి పారేయండి. ఎవరి గురించి మాట్లాడద్దు, మన గురించి మాట్లాడుకుందాం. అందుకనే డిఎస్పి వచ్చింది, మన గురించి మాట్లాడుకుందాం. మన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టండి ఇక నుంచి. అందుకోసం ధర్మ సమాజ్ పార్టీ వచ్చింది. మనమేంటి, మన బలం ఏంటి, మన బలగం ఎంత, మన పూర్వీకులు ఎవరు, మన రాజ్యాన్ని ఎట్లా గుంజుకుపోతున్నారు, మనలో ఉన్న ఓటు హక్కుని ఎట్లా గుంజుకొని పోయి రాజకీయాలు చేస్తున్నారో అది మాట్లాడుకుందాం. అది చైతన్యం అంటే. అందుకని మనం మన గురించి మాట్లాడుకుందాం. అట్లా ధర్మ సమాజ్ పార్టీని ఇంటింటికి, గుండె గుండెకి, గడప గడపకు తీసుకుపోయి పార్టీని గొప్ప స్థాయిలోకి తీసుకుపోయి ఆ జెండాని ఈ జిల్లాలో గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు పోరాడేటువంటి నాయకత్వాన్ని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మీరే నాయకులు కావాలి గ్రామాలకి అని కోరుతా ఉన్నాను. అందుకని ధర్మ సమాజ్ పార్టీ శాఖని తెలంగాణలో ఉన్న సిద్దిపేట జిల్లాలో మీ అందరి యొక్క సంతోషాల మధ్య ఈ ధర్మ సమాజ్ పార్టీ శాఖని సిద్దిపేట జిల్లాలో ప్రారంభిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. గ్రామ గ్రామంలో పార్టీ శాఖని పెట్టండి. ముందు తాత్కాలిక కమిటీలు వేయండి, జిల్లా నుంచి గ్రామం వరకు తాత్కాలిక ప్రచార కమిటీ అని వేయండి. మంచిగా పనిచేసిన వాళ్ళకి 3 నెలల్లో పార్టీ సంస్థాగతంగా మంచి బాధ్యతలు ఇచ్చి ముందు తీసుకుపోతుంది. అందుకని ధర్మ సమాజ్ పార్టీ వండి. రాజ్యాంగంలో ఫలానా పార్టీ వాళ్ళకే పథకాలు లేకపోతే పండుగ ఫలాలు ప్రభుత్వ ఫలాలు ఏమని ఉండదు, పౌరులందరికీ ప్రభుత్వ ఫలాలు ఏమని ఉంటుంది. ఎక్కడ తేడా వచ్చినా అధికారుల గల్లా బట్టి నిలదీయండి. నా ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నాను, పోని పార్టీ పేరు మీద ధర్నా చేయండి. ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, కలెక్టర్ ఆఫీస్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, హెల్త్ సెంటర్స్ అయినా, ఏ ప్రభుత్వ శాఖ అయినా నీ ప్రజలకు అన్యాయం చేస్తుందా, పార్టీ తరఫున పోయి అడుగు, నిలదీ, గల్లా పట్టుకో. నీ ప్రజలందరినీ తీసుకుపోయి ప్రభుత్వ అధికారులు నిలదీసి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫలాలు, న్యాయం మన ప్రజలకు ఎందుకు దక్కట్లేదో అడిగి ప్రభుత్వ అధికారులను గుంజకొచ్చి సేవ చేయించండి ప్రజలకి. మీరు నాయకులుగా బయలుదేరి అందుకోసం ధర్మ సమాజ్ పార్టీ వచ్చి మన ప్రజల తరఫున వచ్చింది నాటకి. అందుకని ఈ పార్టీ మొక్కని ఇగో ఈ సిద్దిపేట జిల్లాలో నాటడానికి వచ్చింది. ఈ మొక్కని పెంచి పెద్ద చేయడం ద్వారా మనం తరతరాలుగా మన ప్రజలు అద్భుతంగా బ్రతికేటువంటి మార్గాన్ని ఇవ్వండి. ధర్మ సమాజ్ పార్టీని గొప్ప స్థాయికి ఎదిగించి దాని ద్వారా మన తరం బాగుపడి రాబోయే తరాలకు ఈ పార్టీని అందించాలి. అది 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రెడ్లందరినీ బాగు చేసుకుంటూ పోయింది. ఒక్కొక్క పార్టీ చరిత్ర, మన పార్టీ కూడా తరతరాలుగా ముందుకు పోయేటట్టు జరగాలి. అందుకోసం ధర్మ సమాజ్ పార్టీని సిద్దిపేట జిల్లాలో కాపాడాలి. అగ్రకులాల ముద్దుబిడ్డలైన ఈ నాయకులు ఎట్లయితే ఉన్నారో ఈ నాయకుల్లాగానే మన ప్రజల నుంచి కూడా నాయకులు పుట్టాలి. అందుకోసం ఈ ధర్మ సమాజ్ పార్టీని దీన్ని గొప్పగా మరి ఈ జిల్లాలో పార్టీని అభివృద్ధి పరిచి ఈ పార్టీ జిల్లాలో ప్రతి స్థానాన్ని గెలుచుకునే స్థాయిలో 10 ఏళ్లలో ఈ పార్టీ యొక్క అద్భుతమైన వైభవాన్ని ఈ జిల్లాలో నిర్మించాలి, స్థాపించాలి, ధర్మ సమాజ్ పార్టీని బతికించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై కాంశీరామ్.